నాయుడు గారి ఇంటి మీద జరిగిన దాడి ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా భావిస్తారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు దాకా జరగనిది ఈరోజు జరిగిందని తెలియజేస్తుంది. వాడు జోగి రమేష్ గారు మంత్రి పదవి వస్తుందని ఈ ఓవరాక్షన్ చేశాడు. వాడు తన స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు మీటింగ్ దగ్గర మేము పోతున్నామని. ఉదయం కూడా వాడు నీకు ఫోన్లో పెట్టాడు మేము వెళ్తున్నాం ఇంటికని. ఏం చేస్తుంది పోలీస్? చిన్న మా అజిత్ గారు చెప్పినట్టు చిన్న మహిళల మీద అత్యాచారాలు జరిగితే చిన్న మైన పోతు జరిగిస్తే హౌస్ అరెస్ట్లు, అక్కడి నుంచి లాక్కుపోయి లోపలేయటం, ఇన్ని చేసే పోలీసులు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇంటి మీద కలుద్దామంటే గాడిలు కాస్తున్నారని మీరు పోలీసులు అడుగుతున్నారు. మీరు గాడిలు కాస్తున్నారని అడుగుతున్నా. ఇప్పటికే మీ ముఖాలు మూస్తున్నారు. ఇప్పుడు పల్లెల్లో ఆకు ఒక్క వేసుకుంటారు, సున్నం ఎక్కువ అయినప్పుడు బయట మోస్తారు. ఈరోజు ప్రజలు మీ ముఖాలు ఉందని సిద్ధంగా ఉంటారా? జోగి రమేష్ నీ ముఖ్యమంత్రి మొఖానా నీ మొఖానా? మీ పార్టీ వ్యభిచార గృహాలు నడిపే పార్టీ, ఈ రోజుకి క్రికెట్ పందాలు పెట్టే పార్టీ, గుడుంబా తయారు చేసే పార్టీ మీది. ఇంకా మీ పార్టీ పేకాడ క్లబ్బు నిర్వహించేటువంటి పార్టీ. నీ బతుక్కి 16 కేసులు ఉంటాయి, 16-17 కేసులు. నువ్వేదో పెద్ద మొనగాడు అనుకుంటున్నావా? చంద్రబాబు ఇంటి పోతే ఏదో పెద్ద మొనగాడు అయిపోతా అనుకుంటున్నావా? అంటే నువ్వు ఒక మాట పాత్రుడు చెత్త మీద పండేస్తే మీరు చెత్తగాడుగా ఏంటి? మీరు ఏంటి? మీరు దానికి ఒక బీసీ మాట్లాడారని చెప్పి ఆయనకి రాతంతా శిక్షిస్తారా? మీరు ఏడుదా చెత్త పని వేయగా ఎన్ని పనులు పెంచలేదు మీరు? కేవలం మంత్రి కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్బలంతో ఈరోజు మీరు రైట్ చేస్తారా? మీరు ఇది మీ సంస్కృత. ఇప్పటికే రాక్షస పాలన రాష్ట్రంలో తెచ్చారు, రౌడీ పాలన తెచ్చారు, ఇప్పటికే అంతుపట్టని పాలన. ఏ రోజు ఎవరు బతుకుతారో పరిస్థితి. ఒరే రమేష్, జోగి రమేష్, నిన్ను ఒకటే అడుగుతున్నా, నీకు బుద్ధుంటే, నువ్వు మనిషినైతే నిన్ను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఇమీడియట్ గా క్షమాపణ చంద్రబాబు కాళ్ళు పట్టుకో. చంద్రబాబు ఇంటిదే పంపిస్తారా పోలీసు? చంద్రబాబు గేట్ దాన్ని పంపించాలంటే పోలీసు ప్రోత్బలం లేదా? ముఖ్యమంత్రి ప్రోత్బలం లేదా? ఇంటి గేటు దాన్ని పంపిస్తారా? ఒకవేళ సంఘటనలు జరుగుంటే ఈరోజు రాష్ట్రం రక్తపాతం. మీ ఇళ్ళకి మేము రాలేమా? మీ ఇళ్ళందరికి మేము చేయలేమా? అదే కొడాలని వాళ్ళ భాష ఏమిటి? ఇదే అనిల్ కుమార్ గారు ఎన్ని భాషలు మాట్లాడాడు? వీళ్ళేం చేయాలి? మంటల్లో పెట్టి తగల పెట్టాలి. ఈ కొడాలి లాంటిది మీరు ఏ రోజు పని చేయలేదే. ఇప్పటికే చెప్తున్నాం, మీరేదో పెద్ద కోర్టు అనుకోపోకండి. మేము చేయం. నేను అడుగుతున్నా, నా కొడక జోగి రమేష్ దమ్ముంటారా? నీ పెడలికి రమ్మన్నా వస్తాం, లేదా విజయవాడలో పెద్ద సర్కులు కొట్టుకోలేదని కూడా సిద్ధం. ఎందుకు చెప్తున్నామంటే మన మానవత్వం ఉంటే కూడా తప్పడం వల్ల మా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి పోయారు. మీరు అడుగుతున్న చేస్తే మేము మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని పాటిస్తాం. మరీ మరీ తరుముకుంటున్నారు మమ్మల్ని, మరీ మరీ ఇబ్బంది పెడుతున్నారు. నేను నేను పిలుస్తున్నా, నా కొడక దమ్ముంటారా? ఎక్కడికి రమ్మంటావు? నీ విజయం రమ్మన్నా వస్తా, విజయవాడ రమ్మన్నా వస్తా, కుట్రానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏం పెద్ద మొగోళ్ళ మీరు? ఏం పెద్ద మొగోళ్ళ అడుగుతున్నా? మేము దేని ద్వారా సిద్ధంగా ఇంకొకసారి మీరు పిచ్చి పిచ్చి చేస్తాం చేస్తే ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు తిరగకుండా చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం.